మూడు రాజధానుల బిల్లుకు మండలి ఆమోద ముద్ర లేదు అంటున్న టీడీపీ నేత యనమల మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని లైవ్ లో చూద్దాం. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత, చట్టం అయిందని వాళ్ళు భావించిన తర్వాత అది గవర్నర్ కి అసెంట్కి పంపిస్తున్నారు అనేది నా ఇన్ఫర్మేషన్. గవర్నర్ అసెంట్కి పంపించిన తర్వాత గవర్నర్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆయన అసెంట్ ఇవ్వచ్చు, అంటే నేను లీగల్ పొజిషన్ ఇస్తున్నా, లేదా అతను ఇది కొద్దిగా కాంట్రవర్షియల్గా సంబంధించినటువంటిది, ఇది పబ్లిక్ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని తలస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్కి పంపించవచ్చు. ఆయన రిఫరెన్స్, ఈ కెన్ రిఫర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ అసెంట్. స్టేట్ సంబంధించిందే క్యాపిటల్, మేమే నిర్ణయించాం క్యాపిటల్ ఎవరు అమరావతి అని, దాంట్లో అనుమానులు. దేని బేసిస్ మీద నిర్ణయించాం? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ పాస్ చేసింది. పార్లమెంట్ పాస్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంది? ఏ క్యాపిటల్ ఉంది? ఏ క్యాపిటల్ ఉన్నప్పుడు సెంట్రల్లో పార్లమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ అమెండ్ చేయాలంటే ఏ క్యాపిటల్ బదులు త్రీ క్యాపిటల్ అని పెట్టాలంటే మళ్ళీ పార్లమెంటే అమెండ్ చేయాలి దాన్ని. అంచేత వాళ్ళకి ప్రమేయం ఉంటుంది. కానీ ఒకసారి అది చెప్పిన తర్వాత కమిటీ వేయమన్నారు రెండవ ప్రావిన్స్ ప్రకారం.